ఏంటి గోళ్ళిలా పెంచావు? అదే నాగార్జున గారు పెంచుతారా అమ్మ, దానంతట అదే పెరిగింది మేడం అమ్మగారు. ఇంత పెద్ద గోళ్ళతో ఏం చేసుకుంటావు? దురదృష్ట గోక్కుంటానమ్మా. గోక్కుంటే పుళ్ళు పడతాయి. ఇంతనుకొస్తుందండి. నేను కట్ చేస్తుంది గోళ్ళు, వేళ్ళు కట్ చేయించుకోకు. నీ హ్యాండ్ కర్చీఫ్ చాలా బాగుంది, కావాలంటే తీసుకోండి మేడం. కిట్టుడు పండున్నా గుండున్నా, కరెక్ట్ టైంకి వచ్చిర్రా. అసే నీ టైం చాలా బ్యాడే, రండ్రా రండి. ఇటు ఏమే నా ఖర్చు బాగుందా? ఒక్కసారి ఇంటి తిరిగి తిరుగు. అరే ఇది పెద్ద టెర్రరిస్ట్ రా. అంటే ఏంటన్నా? అరే బాంబులు పెట్టి ఇల్లు పెళ్ళిచేస్తారా? మన సుబ్బిగాడి ఇల్లు కూడా లేపేస్తా. నీ మా సుబ్బిగాడి ఇల్లం కర్మరా, అది తలుచుకుందంటే బాంబు పెడితే ఊరు ఊరే నాశనం అయిపోద్ది. పొద్దులోకి పారిపోవాలని ట్రై చేయకు. అరే నీ బాడి చూపెట్టరా. ఈడోడో తెలుసా మా ఊరికే మొగోడు, ఆడు తలుచుకున్నానుకో 100 మందిని ఒకేసారి కసక్కిన పిసికేస్తాడు. అరే నీ బాడి చూపెట్టరా, చూసా వీడికంటే ఇడు ఇంకా పెద్ద మొగోడు. వాడు తలుచుకున్నానంటే కండ్లు మూసేసే లోపు 2 ఏనుగులు కసాక్. ఏమే ఇందాకేదో వాగిను, దా చూసుకుందా దా రావే. ముందు నిన్ను కొట్టాలా లేక వాళ్ళనా? అంత మొగో ఆడదానివా? నేను 10 లెక్క పెట్టేసరికి దాని ఒక్కొక్క పాత్ర తీసుకొచ్చి నాకు ఇవ్వండి. రడే ఒకటి, ఒకటి తర్వాత 2, 3. ఆపేసావే? 6 తర్వాత ఎంత? ఎంత? 7. బాగా 7. ఇందకేమన్నా బాడీలో ఒక్కొక్క పార్ట్ తీసేయమన్నా? నీకు నీ బాడీలో ఏ పార్ట్ నచ్చలేదో చెప్పు. ఏమండి మనిషి అన్నోడికి ఎవరికన్నా బాడీలో పార్ట్లు నచ్చుకుని ఉంటాయండి? నాకు అన్ని పార్ట్ ఇష్టమేనండి. అలా కాదు, ఏదో ఒకటి ఇచ్చేయి. నాకు 10 గొర్రెలు, 5 గేదెలు, 3 ఆవులు, 30 కోళ్ళు ఉన్నాయి, కొత్త తీసుకోండి. నాకు బాడీలోని పార్ట్సే కావాలి. నువ్వేం కంగారు పడుకో, ఆ నల్ల గేదెలు, ఎడ్ల బండి, గడ్డి బాము, ఆ పిట్ట కూడా దారితే మీ నాన్న పంపించిన పోలీసులే కాదు, ఇంకా ఏ పోలీసులు మనల్ని పట్టుకోలేరు. గోపి నాకు చాలా భయం వేస్తుంది. ప్రియా భయపడకు, కళ్ళు తిరుగుతాయి, నా చేయి గట్టిగా పట్టుకో. చూసావా సింపుల్ ఎలా దూకాలి? నీకేం కాలేదుగా గోపి, నీకు చాలా బలం ఉంది. ఇంత బలం ఉందని నీకే కాదు నాకు కూడా తెలియదు, అయినా ఇది నా బలం కాదు మన ప్రేమ బలం. పద పద్దు, మరి కిట్టుతో నా పెళ్ళవుతుందని తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది తెలుసా? అంటే నేను నీకు ఆడపడుచునన్నమాట. ఆడపడుచు అంటే అర్ధ మొగుడు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, సరేనా? నేను వింటా. గలగల పారుతున్న గోదారిలా, జల జల పారుతున్న కన్నీరలా, నా కోసమే నువ్వు. మా అన్నయ్యతో చెప్పానంటే చేస్తావు నువ్వు. వద్దులే. ఏం పర్లేదురా, నువ్వు వాడి చెల్లెలు చేసుకో, ఆల్రెడీ వాడి లవర్ నేను చేసుకోబోతున్నాను కదా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూరే తిరుగుతున్నది అందమైన. అబద్ధమే, నీతో నిశ్చితార్థం అయిపోయినంత మాత్రాన పెళ్ళి అయిపోతుందని అనుకోవద్దు. మరి నేను కిట్టునే పెళ్లి చేసుకుంటా. ఉత్తుత్తినేరా, కాబోయే పెళ్ళం కదా ఆట పట్టిస్తుంది. అయినా ఇంత అందం డబ్బు ఉన్న మగాన్ని ఏడాది మాత్రం వదులుకుంటుంది. పోరా, 2 రోజులాగు, మాకు డబ్బులు వస్తాయి. మరి
కలగండం కాదు. మాకు కూడా లాటరీలో నా మాటకి మాట్లాడకు. వద్దు, వాడికిలా సమాధానం చెప్పకపోతే ఇంకా చచ్చిపోతా. చెప్పొద్దని నాతో ఒట్టించుకున్నావు, మళ్ళీ నువ్వే చెప్పాలి. సరే సరే వెళ్దాం. తల్లు వస్తుంది టీ తాగుదాం అంటే ఇది హోటల్ మూసేసిందంట్రా. అదే నాకు అర్థం కావట్లేదే. అరే, ఊళ్ళోకి వచ్చిన కారు మన ఇంటికి వెళ్ళకుండా అటు ఊళ్ళోకి వెళ్తుంది ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదే. నీకు ఎప్పుడు అర్థమైతురా? చట్టి కట్టుకుంటు కట్టేసింది ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదే. అరే, మల్లికా శరబత్ హోటల్ మూసేసింది, చంటిగాడి కొట్టు కట్టేసింది, మన ప్యాకాట బ్యాచ్ బిచాన్ ఎత్తేసింది, ఎన్నడూ లేని ఊళ్ళోకి ఎర్రకారు వచ్చింది. అంటే ఊళ్ళో ఏదో జరుగుతుందన్నమాట. అదే నాకు అర్థం కావట్లేదే. ఒక్కడు మాత్రం అర్థమవుతుందన్నా, ఈ ఊళ్ళో ఎవడి పని వాడు చేయట్లేదు. ఎవడి పని వాడు చేయట్లేదంటే ఇంకేదో పని చేస్తున్నారన్నమాట. అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకొని ఎవరెవడు ఏం చేస్తున్నారో పట్టుకోవాలి. వర్కౌట్ అయిద్దా? ఆ హోటల్లో పూలే కాదు కాళ్ళు కూడా ఎట్టొద్దన్నారు, ఇక్కడ ఏమవుద్దా ఏంటో? దిగా. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ బాలు బాలరాజ్ ఫ్లోరిస్ట్. ఏమా? నేను బుజ్జి ఎలపిస్ట్. కూర్చోనమ్మా. జనరల్ మేనేజర్. ఏం సీట్ అమ్మా? నా పొద్దు సీటు. వినడానికి ఏమైనా బాగుందమ్మా? మా తాత ఈ పేరు పెట్టిపోయాడు, లేకపోతే నేనే వాడిని చెప్పేసి ఉండేవాడి. ఏంటమ్మా, ఏం పని చూచారు? సార్, మేము సిటీలో చాలా ఫేమస్ బుక్ వేసినాం సార్. టూరిస్ట్ ఫ్లోరిస్ట్లు సార్. సార్, మేము రకరకాల ప్రదేశాల నుంచి ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. ఆఫ్రికా నుంచి అంతరిమ్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్, న్యూజిలాండ్ నుంచి బ్లూబెల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్, హాలండ్ నుంచి తులిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. సార్, మీ రెస్టారెంట్లో పెట్టుకోవడానికి రోసెస్, లాబీలో పెట్టుకోవడానికి లిల్లీస్, రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తాం సార్. సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. మొత్తం మీ హోటల్ లుక్ అంతా మార్చేస్తాం సార్. మీ ప్రమోషన్ వచ్చింది, కూర్చోండి. మా కాఫీ తాగుతూ మూడు కాఫీ, మూడు కాఫీ. పాపం చాలా మంచి మనిషి, ఎవరో చెవులో పువ్వు పెట్టారట, జిఎం గా ఉండేవాడు, వెయిట్ తగ్గి వెయిటర్ అయ్యాడు. నువ్వెళ్ళమ్మా, మనం వర్కౌట్ చేద్దామమ్మా. ఏమా ఏమా, నిన్నమ్మా మనం వర్కౌట్ చేద్దామమ్మా. మీ ఫోన్ నెంబర్ ఇచ్చారండి, నేను ఫోన్ చేస్తా. ఏంటి సార్, మహారాజులో ఉండేవాడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్. ఊరుకో, మనం ఏం చేస్తాం? ఏంటి సార్ ఇది జరిగిందని చాలా బాధపడుతున్నాం సార్. కావాలంటే ఇంకా బాధపడుతున్నాం. ఏం బాధపడక్కర్లేదు మీరు సార్. ప్లీజ్ సార్, ఈ హోటల్ వాళ్ళతో మా గురించి చెప్పి మా జీవితాలు నాశనం చేయకండి సార్. కావాలంటే 5% కమిషన్. గిఫ్ట్ నాకు ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా, ఏంటో తెగ ఆలోచిస్తున్నా. అది నేను మీతో నిజం చెప్పాలి. నాతో చెప్పడానికి కూడా ఎంతగా ఆలోచించాలా? కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి, ఎలా చెప్పాలా అని. ఏంటా నిజం? అది చెప్పండి. అది వాడేం చెప్తాడు వాడి మొహం, నేను చెప్తాను. పెద్ద దొంగ వీడే కాదు, ఆ బిర్లాగాడు కూడా. చిల్లర దొంగతనాలు చేయటంలో వీళ్ళిద్దరూ పెద్ద జిమ్డాగాడు. వీళ్ళిద్దరూ మీ ఇంట్లో తిష్ట వేశారంటే దీని వెనక పెద్ద ప్లాన్ ఉంటుంది. ఒకేసారి కోట్లు కొట్టేద్దామని ప్లాన్ వేస్తుంటారు. ఎరా, నువ్వు తప్పుకోమ్మా. వీడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా ఆయన వదలండి. ఆయన దొంగోదరో తేల్చుకోవాల్సింది మేము. ఏ కంప్లైంట్ లేకుండా అధికారం ఉంది కదా అని ఆయన మీద చేసుకోవడం తప్పు. ఓ, మీ ఇద్దరి మధ్య అతన్ని నువ్వు లవ్ చేస్తున్నావు అన్నమాట. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు వినపడదు కనపడదు. లవ్ ఈజ్ నాట్ ఓన్లీ బ్లైండ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డెఫ్ ఆల్సో. కానీ నువ్వు ఒక దొంగను నమ్మావు అన్నమాట మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నిన్ను వదలనరా, ఇప్పుడు తప్పించుకుంటే తప్పించుకున్నావు, ఫ్యూచర్ లో. నా కళ్ళలోకి సూటిగా చూసి నిజం చెప్పు, నువ్వు దొంగవా?
నేను చివరిసారిగా దొంగిలించింది మీ మనస్సుని. ఫ్రిజ్లో కుండ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.